ఇటీవలే రాష్ట్రంలో పలు చోట్ల దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసంపై చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో డీజీపీ ఆదేశాల మేరకు రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి తూర్పుగోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం మండలంలోని పలు గ్రామాల్లో ఆలయాలు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి మాట్లాడుతూ కోరుమిల్లి కపిలేశ్వరపురం అంగర వెదురుమూడి వల్లూరు నెలటూరు గ్రామాల్లో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆలయాలతో పాటు ప్రైవేటు నిర్వహణలో ఉన్న ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు పర్యవేక్షించడం జరిగిందన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటుపై ఆలయ కమిటీ సభ్యులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండపేట రూరల్ సీఐ మంగాదేవి అంగర ఎస్ఐ హరికోట శాస్త్రి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు రాబోయే సంక్రాంతి పండుగకి అందరికీ శుభాకాంక్షలని ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో చూస్తున్నారు ఎన్ని గుళ్ళ మీద దాడులు లేకపోతే మిగతా ప్రార్థనా మందిరాల మీద దాడులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మా రామచంద్రపురం సబ్ డివిజన్లో మొత్తంగా ఎలా ఉంది పరిస్థితి, అంటే గుళ్ళకి ఏమాత్రం సెక్యూరిటీ ఉంది, వాటికి వాచ్మెన్లు ఉన్నారా లేదా, సీసీ క్యామ్లు ఉన్నాయా లేదా, ఇవన్నీ తెలుసుకోవడానికి ఈరోజు అన్ని గుళ్ళను విజిట్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎవరు పని కట్టుకునో లేకపోతే ఇంకో విధంగా ఈ చేయరు, ఆకతాయిలు కానీ వీళ్ళు వాళ్ళు చేస్తారు కాబట్టి కొంచెం అందరూ సంయమనం పాటించాలి. అదే విషయంలో ఈ ట్రస్ట్ మెంబర్స్, బోర్డ్ మెంబర్స్ ఎవరైనా స్పాన్సరర్స్ని కానీ ఏదో ఏ విధంగానైనా కూడా మీరు అన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అరేంజ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే రేపు పొద్దున ఏదైనా జరిగితే మనం ట్రేస్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఏదో మా ఇట్లాంటి మారుమూల ప్రాంతాల్లో ఏమీ ఉండవు, వాడెవడో ఒకడు తాగుడుబోతు వచ్చి ఏదైనా పని చేసినప్పుడు కష్టమవుతుంది. కాబట్టి ఈ గుళ్ళ విషయంలో చాలా అందరూ ప్రజలు సహకరించాలి పోలీసులకి. పోలీసులు ఒకరే ఏం చేయలేరు, అలాగే మీడియా వారు కానీ లేకపోతే ఒక వాలంటీర్స్, మహిళా పోలీసులు వీళ్ళందరి సహకారం ఉంటేనే ఏమైనా చేయగలము. కాబట్టి అందరూ పోలీసులకు సహకరించాలని కోరుకున్నాను. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఈ గుళ్ళ మీద దాడుల సందర్భంగా తెలియజేసేది ఏంటంటే ప్రతి గుడి కానీ, మసీదు కానీ, లేకపోతే చర్చి కానీ ప్రతి వాళ్ళు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలా, మీరు ఖచ్చితంగా ఒక వాచ్మెన్ని లేదా ఏ విధంగానైనా సెక్యూరిటీ మీ బాధ్యత. సెక్యూరిటీ తర్వాత దాని ఏదో గుడి మీద దాడి జరిగింది, ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది అంటే కష్టమవుతుంది. కాబట్టి ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని సెక్యూరిటీ పెంచుకోవాలి. ఇది దీని విషయంలో ఈ ట్రస్ట్ మెంబర్స్, బోర్డు మెంబర్స్ అందరూ పోలీస్ వారు చెప్పిన మాటలు విని కొంచెం పోలీసులకు సహకరించాలి. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు ట్రస్ట్ బోర్డు వాళ్ళు పెట్టించాలండి సీసీ కెమెరా? అంతే కదా, ఎవరు గ్రామస్తులు అంటే ఇప్పుడు గుళ్ళు గోపురాలు అంటే వాళ్ళ కిందే ఉంటాయి. ట్రస్ట్ వాళ్ళు అంటే దానికి వచ్చే ఆదాయాన్ని వాళ్ళే మేనేజ్ చేస్తూ ఉంటారు. ఆ వచ్చే ఆదాయంలో ఈ సీసీ సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఇంపార్టెంటే. అంటే పరిస్థితులు మారిపోతున్నాయి కాబట్టి దాడులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అలాంటివి కూడా ఆ మేనేజ్మెంట్ వాళ్ళ భాగంలోనే ఉంటుంది. కాబట్టి ట్రస్టీస్ ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఎలా ఏర్పాటు చేయినా చేసుకోవచ్చు గుడికి, కాబట్టి ఎవరైనా చందాలైనా ఇస్తారు, స్పాన్సర్ అయినా చేస్తారు, కాబట్టి ఆ విధంగా అందరూ సహకరించారు. థ్యాంక్ యూ.